లేకపోతే ఆకస్మిక ఖర్చులు రీచ్యా కావచ్చు, ఇళ్లలో వచ్చే పుట్టుకలు, డెలివరీలు, ఫంక్షన్లు ఇట్లాంటివి కావచ్చు. తన సంపాదన చాలట్లేదు అతనికి, అప్పులు పాలవుతున్నాడు. ఈ అప్పులు ఏం చేస్తున్నాడు, వడ్డీలకు తీసుకుంటున్నాడు. ఆ వడ్డీలు ఎంత ఉంటున్నాయి, 5 నుంచి 10 రూపాయల వడ్డీలు ఉంటున్నాయి. ఇందులో ఇప్పుడు జగన్ ఇచ్చిన డబ్బుల వలన ఆ వడ్డీల పీడలో సగం తగ్గింది, మొత్తంగా సగం తగ్గింది. రెండవది ఈ ధైర్యం వలన, బియ్యం ఉచితంగా వస్తున్నాయి లేకపోతే కనుక ఇది వచ్చినటువంటి ధైర్యం వలన తనేం చేశాడు, ఇంతకు ముందు ఏదో ఒక పని మనం చేస్తే 200 వచ్చినా 300 వచ్చినా పర్లేదు అని వ్యవసాయానికి వెళ్ళేటటువంటి కూలి ఇవాళ నాకు 500 ఇస్తేనే నేను వస్తానంటున్నాను. ఒక భవన నిర్మాణ కార్మికుడు 200 ఇస్తే 300 ఇస్తే వచ్చినాడు, ఇవాళ 700 రూపాయలు ఇస్తేనే వస్తానంటున్నాడు. తద్వారా వాళ్ల బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది కదా, ఇది ఎవరికి నచ్చట్లేదు, వ్యాపారస్తులకి నచ్చట్లా, బిల్డర్లకి నచ్చట్లా, పారిశ్రామికవేత్తలకి నచ్చట్లా, వాళ్ళందరినీ కొమ్ము కాసుకొస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి నచ్చట్లేదు ఇక్కడ. ఎందుకని, బీజేపీకి ఈ ప్రాబ్లం లేదు కానీ తెలుగుదేశానికి ఆ ప్రాబ్లం ఉంది. స్థానికంగా ఉన్నటువంటిది తెలుగుదేశం చెప్తోంది కాబట్టి జనసేన కూడా నచ్చట్లేదు. అసలు జనసేన అయితే దాన్ని అప్రిషియేట్ చేయాలి కానీ వాళ్ళకి జగన్ మీద ద్వేషంతో చేయట్లేదు. అసలు పాయింట్ ఏంటి, ఇప్పుడు తెలుగుదేశానికి ఈ వర్గాలే వెన్నుదన్ను, అంటే వాళ్ళ దగ్గర ధనవంతులైనటువంటి నాయకులే ఎక్కువ, వాళ్ళందరూ ఇట్లా వ్యాపారాలు